ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మీటింగ్ ప్రారంభం కానుంది. తొలిసారి ఎంపీగా గెలిచారు రఘునందన్ రావు. మెదక్ ప్రజలు గొంతును పార్లమెంట్ లో వినిపిస్తానంటోన్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాసేపట్లో పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనతో ఉన్నారు. రఘునందన్ రావు గారు తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. దాంతోపాటు ఈరోజు ఒక కీలక సమావేశం అనేది ఎన్డీఏకి సంబంధించి జరగబోతుంది. ఏం జరగనుంది? నరేంద్రుడిని మూడోసారి దేశ ప్రధానిగా ఎన్నుకోవడానికి ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులందరూ కూడా సమాయత్తమవుతారని మీరు చెప్పినటువంటి మాట 100% నిజం. ఉదయం 11 గంటలకి భారతీయ జనతా పార్టీ, మా భాగస్వామ్య పక్షాలైనటువంటి ఎన్డీఏ ఎంపీలందరితోటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం జరుగుతుంది. 100% మీరు విశ్లేషించినట్టు మూడోసారి నరేంద్ర మోడీ గారిని మా నాయకుడిగా, అంటే లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు సైతం ఇప్పుడు భాగస్వామి అయ్యారు. మెదక్ ఎంపీగా గెలిచి ఢిల్లీలో అడుగుపెట్టారు, పార్లమెంట్లో కూడా అడుగుపెట్టబోతున్నారు. సో మీ పాత్ర గురించి ఎలా అనిపిస్తుంది? ఇది మా మెదక్ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు నుంచి టీఆర్ఎస్ తప్ప వేరే ఎంపీ గెలనటువంటి మెదక్ నుంచి నన్ను ఆశీర్వదించి నా మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో మా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి నన్ను ఇంత దూరం పంపించినారు. మేము కూడా అక్కడ ఇచ్చినటువంటి నినాదం ఒకటే, మూడోసారి గెలవబోతున్నటువంటి నరేంద్రుడి ప్రభుత్వంలో మనం ఉండాలని, మన ప్రజల ఆకాంక్ష నెరవేరాలని మెదక్ ప్రజలకు చెప్పినాము. మా ఓటర్లు నా మాట నమ్మి అనేక మంది పెద్దలు ఎదురు నిలిచినప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించి పంపిరు. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పేరుని పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రతిధ్వనించేలా చూస్తాను. రైట్, రఘునందన్ రావు స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే పార్లమెంట్లో జరిగేటటువంటి ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నారు. సో ఇప్పటికే ఎంపీలందరూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి, అంటే బీజేపీ, జేడీయూ, దాంతోపాటు టీడీపీ, మిగతా ఇతర కూటమి పార్టీల ఎంపీలందరూ కూడా చేరుకున్నారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో పార్లమెంటరీ సమావేశం ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.